శుభోదయం. మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు. మేషం, కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసి రాగలదు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశాజనకం. షాపింగ్లలో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎదుటివారి తీరును గమనించినందుకు ముందుకు సాగండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభం, ఉపాధ్యాయ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారాల పట్ల దృష్టి సారిస్తారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. గృహంలో సుందరి వాతావరణం నెలకొని ఉంటుంది. స్త్రీల ఆరోగ్యంలో సంతృప్తి కనరాదు. మిథునం, ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళికలు రూపొందిస్తారు. బంగారు, వెండి వ్యాపారులకు లాభదాయకం. సోదరి సోదరులతో అవగాహన కుదరదు. స్త్రీలతో సంభాషించినప్పుడు సంయమనం పాటించండి. అన్నీ లాభదాయకంగానే ఉంటాయి. మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు. కర్కాటకం, విదేశీయాన కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రతి పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. మీరు చేయని కొన్ని పనులకు మీ నింద మోపే అవకాశం ఉంది. వాహనం కొనుగోలుకు చేయ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సింహం, వ్యాపారుల ఆలోచనలు దసరం దిశగా సాగుతాయి. సహోద్యోగుల కారణాల వల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో చురుగుగా పాల్గొంటారు. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేకపోవటం వల్ల ఒకంత ఒత్తిడికి గురవుతారు. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. కన్య, బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. బ్యాంకులు లావాదేవీలకు అనుకూలం. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. తుల, పత్రికా, ప్రైవేటు సంస్థలైన వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారస్తులు దస్త్ర వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. కోర్టు వ్యవహారాలలో ఫ్లేడర్ గుమస్తాలకు ఊహించిన చిక్కాకులు ఎదురవుతాయి. వృచ్చికం, ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పరిభారం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. విద్యార్థులు కొత్త ఆలోచనలు చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు ప్రయాణాలు వాయిదా పడతాయి. లాభదాయకం. ధనస్సు, ప్రభుత్వ సంస్థల వారు కొంత జాపం ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. నూతన గృహం కొనుగోలుకు చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహిత ఉల్లాసంగా గడుపుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచివి కాదని గమనించండి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసాలు ఎదుర్కొంటారు. మకరం, స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తులకు పరిభారం ఒత్తిడి తప్పదు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. మీరు చేసే పనులపై ఇతరుల దృష్టి ఉంటుంది. జాగ్రత్త వహించండి. కుంభం, భాగస్వాముల మధ్య అసందర్భ మాటలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభదాయకం. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికే యత్నిస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేకపోతారు. మీనరాశి వారి ఫలితాలు, ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునః ప్రారంభమవుతాయి. కుటుంబంలోని కొన్ని మార్పులు భావోద్వేగాలకు గురి చేస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఆటోమొబైల్, రవాణా, మెకానికల్ రంగాల వారికి చికాకులు తప్పదు. ప్రియతముల కోసం విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. ధన్యవాదాలు.